ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము లేవియా కాండము 26:11 నా మందిరమును మీ మధ్య ఉంచదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు లేవియా కాండము 26:12 నేను మీ మధ్య నడచదను మీకు దేవుడనై ఉందును మీరు నాకు ప్రజలై ఉందురు ప్రియమైన దేవుని సంగమా ఈ వాక్య భాగాలను మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుతూ అంటున్నారు నా మందిరమును మీ మధ్య ఉంచుతాను మీ అందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడుస్తాను మీకు దేవుడనై ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు ప్రియమైన దేవుని సంగమా దేవుడు ఇశ్రాయేలీల సర్వ సమాజములో సంచరించాలి అనుకున్నారు వారి మధ్యలో నడవాలి అనుకున్నారు ఐగుప్తు నుంచి కానాను యాత్రలో ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేస్తున్నాడు నేను మీ మధ్యలో ఉండాలి మీ మధ్యలో నివసించాలి మీ మధ్యలో నేను సంచరించాలి నేను మీకు దేవుడుగా ఉండాలి మీరు నాకు ప్రజలుగా ఉండాలి మీ అందు నా మనసు అసహ్యపడకుండా ఉండాలి అంటే ఒక పని చేయాలి నేను మీ మధ్యలో ఉండాలి అంటే మీకు దేవుడుగా ఉండాలి అంటే మీరు నాకు ప్రజలుగా ఉండాలి అంటే మీ అందు నా మనసు అసలు అసహ్యపడకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి ఆ పని ఏంటి అంటే నా మందిరం మీ మధ్యలో ఉంచుతా నా మందిరం మీ మధ్యలో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా నా మనస్సు మీ అందు అసహ్యపడదు ఎందుకు ఇలా ప్రభు మాట్లాడారు అని అంటే ప్రియమైన దేవుని సంగమా ఇశ్రాయేల్ ప్రజలు తరచుగా పడిపోతూ తరచుగా దూరమవుతూ తరచుగా పాపం చేస్తూ ఉండేవారు ఆ కానాను యాత్రలో ఎన్నోసార్లు వారు అవిధేయత చూపించారు ఎన్నోసార్లు వారు మరి దేవుని ఉగ్రతకు పాలైపోయారు అయితే దేవుడు యొక్క ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఏంటంటే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు చనిపోవద్దు ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు మరి దేవునికి దూరం కావద్దు దేవుని మాటకు అవిధేయులుగా ఉండవద్దు అలా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకున్న దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యక్ష గుడారము లేకపోతే మందిరాన్ని ఏర్పాటు చేస్తే ఆ మందిరంలో నేను దిగివచ్చి ఆ మందిరంలో నేను ప్రజలతో మాట్లాడడము ఆ మందిరంలో మరి యాజకులను ఏర్పాటు చేసి యాజకుల ద్వారా మరి పరిచర్యలు జరిగిస్తూ ఉండడము కొన్ని నియమాలు పెట్టడము మరి ఉపవాస దినములు పెట్టడము ఆ మందిరంలో ఆ ప్రార్థన కూటాలు జరిగించడము బలి అర్పణ జరిగించడము మరి పండగలు ఆచరించడము అమావాస్యములు అంటే ఆన్లైన్ ప్రేయర్స్ ఆచరించడం ఇలా చేస్తే ప్రజలు నాతో సహవాసం చేస్తారు నేను ప్రజలతో సహవాసం చేస్తాను ఆ సహవాసం వలన వారు నాతో ఎప్పుడు అంటుకట్టబడి ఉంటారు కాబట్టి నేను వారితో కూడా ఉంటాను కాబట్టి వారు నాకు దూరం కారిక వారు నాకు మరి పడిపోరు నాకు నా దగ్గర నుంచి ఎడంగా వెళ్ళిపోరు నా సహవాసం వారితో ఉంటుంది కాబట్టి ప్రత్యక్ష గుడారం ద్వారా ఈ మందిరం ద్వారా వారు ఆత్మీయంగా అభివృద్ధి అవుతారు వారు నన్ను మర్చిపోరు నా వాక్యములు ధ్యానిస్తారు నన్ను ఆరాధిస్తారు స్తుతిస్తారు నాలో ఎదుగుతారు ఫలిస్తారు మంచి నడవడికి వారు నడుస్తారు అందుకని నేను ప్రత్యక్ష గుడారము వారి మధ్యలో ఉంచాలి అనుకుంటున్నానని దేవుని మందిరాన్ని వారి మధ్యలో ఉంచాలి అని ప్రభువారు అనుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు ప్రేమగల దేవుడు మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది అసలు మన యందు ఆయన అసహ్యపడను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనతో ఉండాలని మనతో సహవాసం చేయాలని ఆలోచన కలిగిన దేవుడు అందుకని ఈ రోజున మన మధ్యలో ఆయన మందిరాలు ఏర్పాటు చేశాడు ఈరోజు మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో మందిరాలు ఉన్నాయా అలా మందిరాలు ఉన్నాయంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పాస్టర్స్ని దైవజ్యులను ఏర్పాటు చేశాడంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీతో సహవాసం చేయాలనుకుంటున్నారు కాబట్టి నీ దగ్గరలో ఉన్న మందిరానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి ఇశ్రాయేల్ ఆ రోజు ఏ విధంగా దేవుని మందిరం ద్వారా దేవుడు వారిని దర్శించి దీవించాడో బలపరిచాడో నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు దర్శించాలనుకుంటున్నాడు అందుకని ఆయన మందిరానికి వెళ్దాము ఆదివారం ఆరాధనలో పాలు పొందుదాము ఆయన మాటలకు లోబడదాము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుదాం ఆయన ప్రేమను మనం రుచి చూద్దాము ఆయన ప్రత్యక్షతలు చూద్దాము ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం
అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, గనుడ, ఈ వాగ్దానమైన బిడ్డను దీవించండి. అయ్యా, మీరు మా కొరకు మాతో సహవాసం చేయాలని, మేము మీతో సహవాసం చేయాలని మందిరాలు ఏర్పాటు చేస్తారు. ఆ మందిరం ద్వారా వాక్య ధ్యానం, ఆ మందిరం ద్వారా మీరు మమ్మల్ని దర్శించాలనుకుంటున్నారు. కాబట్టి మా కోసమే మీరు ఏర్పాటు చేసిన మందిరాలను బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డ వెళ్ళినట్లు సహాయం చేయండి. ప్రతి బిడ్డకి మందిరానికి వెళ్లకుండా ఆటంకపడే చీకటి శక్తులు కాల్చివేయండి. అయ్యా, ప్రతి బిడ్డ మందిరానికి వెళ్ళి స్తుతిస్తుండగా మీ ఆశీర్వాదంతో నింపి, మీ ప్రభావంతో నింపి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.